తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సుమారు 6000కి పైగా పార్టీ ప్రతినిధులు హాజరు కారున సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను 9వ అధ్యక్షుడిగా సోమవారం లాంఛనంగా ఎన్నుకోనున్నారు. రాష్ట్ర జాతీయ అంశాలపై 7 తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. ప్లీనరీ వేళ హైదరాబాద్ గులాబీమయంగా మారింది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి 7.5 ఏళ్లుగా నిరాటకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలకు సిద్దమవుతోంది. ఏప్రిల్లోనే ప్లీనరీ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు సరైన సమయంగా భావిస్తున్న గులాబీ పార్టీ 4 ఏళ్లకోసారి జరిగే ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6000 మంది తెరాస ప్రతినిధులు ప్లీనరీకి హాజరు కానున్నారు. ప్రతినిధులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. మహిళలకు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కా ధరించి హాజరు కావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. 300 అడుగుల వేదికతో పాటు ప్లీనరీ వేదికపై తీగల వంతెన ఆకర్షణగా నిలవనుంది. ప్లీనరీలో తెరాస రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తెరాస రాష్ట్ర అధ్యక్ష స్థానానికి కేసీఆర్ ను మాత్రమే ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఈ లాంఛనంగా ఎన్నిక కానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రతినిధుల వివరాలు నమోదు చేసుకున్నాక 11 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. తర్వాత కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. 20 ఏళ్ల ప్రస్థానంతో పాటు 7.5 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ప్రతినిధులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులందరికీ కలిపి దాదాపు 15,000 మందికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక వంటకాలతో భోజనాలు చేయనున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత రాష్ట్ర జాతీయ రాజకీయ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ప్లీనరీ తుదిదశ ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి పరిశీలించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కార్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ కారణ జన్ముడు, ఆయన లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? ఈ ప్రాంతంలో ఎందుకు కుట్టినరా బిడ్డ, ఎన్ని బాధలు, ఎన్ని వివచ్చా, ఎన్ని కష్టాలు అని చెప్పి ప్రతి కులము, ప్రతి ఉద్యోగి, ప్రతి వర్గం అనేది. కానీ ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు మేమెందుకు పుట్టలేదు తెలంగాణ అంటట్లు చేసిన వ్యక్తి, గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇంకా 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే ఉంటుంది. కోట్ల మంది జనాలు ఈ ప్లీనరీ చూస్తారని నమ్మకం మాలో ఉంది. ప్లీనరీకి వెళ్లేందుకు మంచిర్యాలలో ముఖ్య నేతల సమావేశాన్ని దివాకర్ రావు ఏర్పాటు చేశారు. గ్రామ గ్రామాన ప్రత్యేక వాహనాలు సమకూర్చామని, అందుకు అనుగుణంగా ఆహ్వానం ఉన్నవాళ్లంతా తరలి రావాలని కోరారు. తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. హైటెక్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో గులాబీ తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు ఫ్లెక్సీలతో నింపేశారు. వాహనాల పార్కింగ్ కోసం సభ చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.